అనంతపురం జిల్లా హిందూపురంలో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాయకులు కార్యకర్తలు స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జెండాను ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పండుగలా జరుపుకున్నారు. అనంతరం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కట్ల భాష ఆద్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ 10వ సంవత్సరం పూర్తి చేసుకుని 11వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా జెండాను ఎగరవేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం జగన్ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే సంక్షేమ పథకాలను అమలు చేసి పేద ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తూ చరిత్ర సృష్టిస్తున్నారన్నారు. అలాగే జగన్ అన్న పెట్టినన్ని పథకాలు ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి పెట్టలేదన్నారు. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, ఇంటి వద్దకే రేషన్ లాంటి జనరంజకమైన పథకాలను ప్రజల ముంగిట ఉంచారని, సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు తీసుకువచ్చి ప్రజల ముంగిటకే పాలనను అందించడానికి వాలంటీరీ వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజల మనసులలో ఆయన స్థానాన్ని పదిలంగా ఏర్పరచుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అబ్దుల్, గనికోటి పి హనుమంతరెడ్డి, గోపికృష్ణ, లతీఫ్ సెట్, కాట్ల భాష, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నేటితో 10 సంవత్సరాలు ఆవిర్భావం ముగించి 11 సంవత్సరాలు అడుగుపెట్టినందుకు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే విజయమ్మ గారికి మా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అదేవిధంగా కార్యకర్త దగ్గర నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న కార్యకర్తను కూడా మంచి నాయకుడిని రూపుదిద్దే రకంగా పార్టీ పెట్టి ప్రతి ఒక్కరికి బడుగు బలహీన వర్గాలందరికీ తోడుగా ఉంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూసినా రాష్ట్రం అంతా సువర్ణ పరిపాలన అందిస్తున్నందుకు మాకు మా ఆ లీడర్ వెంట నడిచినందుకు చాలా మంచి లీడర్, ఎందుకంటే మేము నడుస్తున్నందుకు చాలా మాకు గర్వంగా ఫీల్ అవుతున్నాం. దేశంలో దేశం కూడా మా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నందుకు మా లీడర్ ని మేము ఖచ్చితంగా ఇంత మంచి లీడర్ అనుకుంటా నడుస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. మంచి మంచి పరిపాలన ఇక్కడ హిందూపూర్లో అందిస్తూ మా అందరికీ తోడ్పాటుగా ఉంటూ యంగ్ అండ్ డైనమిక్ లీడర్గా ఉంటూ ఎక్కడే కానీ నయా వస్తువులు పాల్పడకుండా ఆ మంచి పరిపాలన తీసుకుని ఆయన కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాం. సంవత్సరాలు ముగించుకొని 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రజాదరణ పొందినట్టు ఈరోజు చూస్తుంటే, మా పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ లీడర్లుగా కాకుండా పార్టీలో సేవే మార్గంగా మేము పనిచేస్తున్నాము. మా పార్టీ సిద్ధాంతమే సేవ, సేవతోనే కూడిన కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నో ఈ విధంగా చూసుకుంటే మన రాష్ట్రంలోనే ఈరోజు చూస్తున్నాం ఎన్నికల్లో ఎక్కువ ప్రజాదరణ పొందిన పార్టీగా ఆవిర్భవించింది. ఈరోజు చూసుకుంటే మన హిందూపురంలో 38 స్థానాలకు 30 సర్పంచ్ స్థానాలు గెలుచుకోగా, రాబోయే ఇప్పుడు కౌంటింగ్లో కూడా 38 మున్సిపల్ ఎలక్షన్లో 30 స్థానాలకు పైగా మేము గెలుచుకోబోతున్నాం. అదే సందర్భంగా మా ఎమ్మెల్సీ గారి నీతి నిజాయితీతో కూడుకున్న ఈ హిందూపురం నియోజకవర్గంలో మా పనులు చూసి ఖచ్చితంగా మేము విజయానికి దగ్గరలో 30 స్థానాలకు పైగా గెలుచుకోవాలని మేము చూస్తున్నాం, ఖచ్చితంగా గెలుచుకోబోతున్నాం కూడా.